దివంగత నందమూరి తారక రామారావు స్వాతి జయంతి సందర్భంగా రాష్ట్రపతి చేతుల మీదుగా 100 రూపాయల స్మారక నాణ్యం రిలీజ్ చేశారు. ఇది హైదరాబాద్ లోని మింట్ కాంపౌండ్ లోనే ముద్రించారు. మొత్తం 3 వేరియంట్లలో ఈ కాయిన్స్ అందుబాటులో ఉన్నాయి. 4,050 రూపాయలు, అదేవిధంగా 4,380, 4,850 రేట్లలో అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ లోని మింట్ కాంపౌండ్ వద్ద ఈ కాయిన్స్ ను కొనుగోలు చేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇతర జిల్లాల నుండి సైతం ప్రజలు వస్తున్నారు. ఇక ఇదే అంశంపై మింట్ కాంపౌండ్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు శత జయంతిని పురస్కరించుకొని నిన్న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల సమక్షంలో ఎన్టీఆర్ సంబంధించినటువంటి 100 రూపాయల నాణ్యాన్ని రిలీజ్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రిలీజ్ చేసిన ఈ నాణ్యం కొద్ది గంటల్లోనే అవుట్ ఆఫ్ స్టాక్ గా మారడం అయితే మొత్తం ఎక్కడ చూసినా దేశవ్యాప్తంగా అయితే చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికీ కూడా ఎన్టీఆర్ పైన ఉన్నటువంటి అభిమానం చెక్కు చెదరలేదనడానికి ఇదే నిదర్శనం అని చెప్పి కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. మనం ఇక్కడ హైదరాబాద్ లో మింట్ కాంపౌండ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చాలా మంది కాయిన్స్ కొనుక్కోవడానికి ఇక్కడ రావడం జరిగింది. మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, మీరు ఎన్ని కాయిన్స్ తీసుకున్నారు? సో మీకు అంటే ఎన్టీఆర్ పట్ల మీకు ఏమైనా అభిమానమా? ఎట్లా, ఏ రకంగా తీసుకున్నారు? మా పాతలో నాన్నల గారి నుంచి అభిమానమే. ఏంటంటే నేను కూడా చిన్నప్పుడు చూసిన 1984 కాడి నుంచి ఆయన సినిమాలు చూసుకుంటూ వస్తున్నా. ఏంటంటే ఇంట్లో ఈ సెట్లు 3 రకాలు ఇచ్చారు సార్. 3 రకాలు ఉన్నాయి, గ్రూప్ సెట్, యుఎన్సీ సెట్. అన్ని వేరియంట్ తీసుకున్నారా? అన్ని రకాలు తీసుకున్నా సార్. 3 రకాల్లో అన్ని రకాలు తీసుకున్నా సార్. దీంట్లో 3 వేరియంట్స్ ఉన్నాయండి. ఒకటి అన్సర్క్యులేటెడ్ కాయిన్, ఇంకోటి ప్రూఫ్ కాయిన్, ఇంకోటి బాక్స్ కాయిన్ అన్నమాట అండి. ఏ రేట్ లో ఇస్తున్నారు సార్? 3 కాయిన్స్ కూడా ఎంత డిసైడ్ చేశారు రేట్లు? ఇవి అంటే ఇవి ఇండియన్ గవర్నమెంట్ ఈ కాయిన్స్ తయారు చేసేది ఇండియన్ గవర్నమెంట్ మింట్ అన్నమాట అండి. ఈ పర్టికులర్ ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా కమ్యూనిటీ కాయిన్ రిలీజ్ చేశారు అన్నమాట. వీళ్ళు ఒకటి ఫస్ట్ది అన్సర్క్యులేటెడ్ కాయిన్ అండి, అది 4,050 రూపాయలు ఉన్నదండి. ఇంకోటి ప్రూఫ్ కాయిన్ అంటారన్నమాట, అది 4,350 రూపాయలు అండి. ఇది బాక్స్ కాయిన్ అన్నమాట అండి. ఈ బాక్స్ కాయిన్ ఇది 100 రూపీస్ డినామినేషన్, సిల్వర్ ఉంటుంది అన్నమాట. దీంట్లోని 50% సిల్వర్ అన్నమాట అండి. 35 గ్రామ్స్ కాయిన్ అన్నమాట. దీంట్లో 50% సిల్వర్ ఉంటుంది. అందులో ఆరాధ్య దైవం ఎన్టీఆర్ గారి 100వ సంవత్సరాన్ని పురస్కరించుకుని 100వ బర్త్డే గురించి ఈ కమెమరేటివ్ కాయిన్ విడుదల చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అది నాకు ఇవాళ దక్కినందుకు నేను ఎంతో అదృష్టవంతుడని ఫీల్ అవుతున్నాను. వెండితెర వేల్పు తెలుగువారి గుండెల్లో నిలిచిపోయిన ఆత్మ, తెలుగువారి ఆత్మగౌరవానికి నినాదానికి ప్రపంచమంతా తెలుగువారు అంటే ఎవరో చెప్పిన చాటి చెప్పిన నా మహానాయకుడు, మహా హీరో, బడుగు బలహీన వర్గాల నాయకుడు ఎన్టీఆర్ గారికి 100 సంవత్సరాల పుట్టినరోజు సందర్భంగా ఈ విజయం చేసినందుకు మోడీ గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మిత్రులు అంటున్నారు 4,050 రూపాయలు ఇది మినిమం ప్రైస్ లో, ఇది నేను తీసుకున్నది అది ఎక్కువ కదా అని. దీంట్లో వెండి విలువలకి ఇది లెక్కించదగింది కాదు. ఎన్టీ రామారావు గారికి మన భారతదేశ ప్రభుత్వం ముద్రతో వచ్చినటువంటి గుర్తింపు ఇది. తెలుగువారి ఆత్మగౌరవానికి, తెలుగువారి గుర్తింపుకి, తెలుగు కళామ తల్లికి ఆయన చేసిన సేవకి, తెలుగు ప్రజలకి ఆయన చేసినటువంటి రాజకీయమైన పరమైన నిర్ణయాలతో ఆయన చేసిన భవిష్యత్తు తరాలని సంతోషంగా ఉండటం కోసం ఆయన చేసిన గుర్తింపుకి ఈ కాయిన్ గుర్తింపు. అంతేకాదు ఆ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఆయన చాలా సందర్భాల్లో ఉక్కు మనిషిలాగా నిలబడ్డారు. ఎన్ని ఒత్తిళ్లకైనా తలొగ్గి ఆ ధీరుడికి ఇచ్చినటువంటి గుర్తింపు ఈ కాయిన్ తీసుకోవడం అంటే ఒక అభిమానిగా నేను చాలా సంతోషంగా ఉన్నాను. చాలా ఆనందం వేసిందండి. ఆయనకి సరైన గౌరవం దొరికింది. ఆయన స్టాట్యూ ఇంకా పెట్టినా పెట్టకపోయినా పార్లమెంట్ లో ఇది రిలీజ్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. మా అమ్మగారు అయితే ఏమి, మా మామగారు అత్తగారు ఏంటి, మా చుట్టాలందరికీ కూడా ఎన్టీఆర్ అంటే మహాప్రాణం. ఆయన స్టాంపు అదే 100 రూపాయల నోటు బిళ్ళ తీసుకురమ్మని అడగగానే మేము ఇక్కడికి వచ్చాము. తొందరగానే తిరిగాము. తొందరగా దక్కిన గౌరవం అనుకోవచ్చు మేడం. తప్పకుండా. ఒక సబ్ రిజిస్టార్ ఆఫీస్ లో ఉద్యోగస్తుడిగా లంచం తీసుకునే దానికి వ్యతిరేకంగా నటన వైపు మళ్ళీ నటనలో సాంఘిక పౌరాణిక జానపద చిత్రాలు చేసి అక్కడి నుంచి ప్రజలకు ఏదో చేయాలని రాజకీయంలోకి వచ్చి మీరు తెలుగు వారిలో ఎంతో మంది నాయకులు వచ్చిండొచ్చు పోవనుండొచ్చు, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం లాగా ఎన్టీఆర్ ముందు ఎన్టీఆర్ తర్వాత
వచ్చే 100 సంవత్సరాల తర్వాత కూడా ప్రజల్లో ఇదే నిలిచిపోద్ది. మీరు ఆఫ్ ద రికార్డ్ కెమెరా లేకుండా ఏ రాజకీయ నాయకునైనా కలవండి, ఎన్టీఆర్ ఇష్టపడని, నందమూరి తారక రామారావు గారిని ఇష్టపడని నాయకుడు కానీ తెలుగువాడు కానీ ఎవ్వరూ ఉండరు. భవిష్యత్తు నెక్స్ట్ 100 సంవత్సరాల్లో కూడా ఆయన ప్రభ ఇలానే వెలిగిపోతూ ఉంటుంది. యుగానికి ఒక మనిషికి మాత్రమే ఈ అరుదైన గౌరవం దక్కుద్ది. ఎన్టీఆర్ సంబంధించినటువంటి 100 రూపాయల కాయిన్ ను 3 వేరియంట్లలో ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. సో దీన్ని ఇక్కడ మింట్ కాంపౌండ్ లో ఇక్కడ సేల్ కు ఉంచడం జరిగింది. ఇక్కడ కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అయింది అని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికీ దీన్ని కొనుగోలు చేయడానికి చాలా మంది రావడం జరిగింది, మనం చూసాము. వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు ఇప్పటికీ కూడా ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత 25 సంవత్సరాల తర్వాత కూడా ఆయన గుర్తుపెట్టుకుని ఆయన మీద ఉన్న అభిమానం ఇంకా కూడా చెక్కు చెదరలేదని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ఎన్టీఆర్ ఇంకొక 100 సంవత్సరాలైనా సరే ఆయన ప్రజలందరికీ కూడా ఎప్పటికీ గుర్తుండిపోతారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. వీరజనరేష్ నరసింహతో రాజు, అమ్మా న్యూస్ హైదరాబాద్.